నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకి కేవలం నలభై రోజుల సమయం మాత్రమే ఉంది ఇక ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ కూడా తమ ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేసేసింది అయితే త్రిముఖ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే తమ లిస్ట్ని అనౌన్స్ చేయగా బీజేపీ మాత్రం ఇప్పటికీ సైలెంట్గానే ఉంది ఇప్పుడు రిలీజ్ చేస్తాం అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పటమే కానీ ఇప్పటివరకు బీజేపీ నుంచి ఫస్ట్ లిస్ట్ కూడా వచ్చిందే లేదు అయితే ఈ నేపథ్యంలోనే నిన్న రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ ఇంట్లో రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు ఇక్కడికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ ఈ సమావేశంలో ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత బలం ఉంది ఎవరిని అభ్యర్థిగా నిల్చోపెడితే వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వారందరూ కలిసి ఒక ఫస్ట్ లిస్ట్ని అయితే రెడీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ రోజో రేపో ఆ ఫస్ట్ లిస్ట్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారట దీనికి సంబంధించి ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ యాభై మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ని రెడీ చేశామని ఇందులో ఇరవై మంది బి ఉన్నారని పది మంది ఆడవాళ్లు మహిళలకి అవకాశం ఇచ్చామని మిగతా ఇరవై జనరల్ ఉన్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా యాభై మందితో కూడినటువంటి ఫస్ట్ లిస్ట్ని అయితే రెడీ చేశారు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఇరవై మంది బీసీలే ఉండటం సో బీఆర్ఎస్ ని కనుక గమనిస్తే ఇరవై రెండు మందితో కూడినటువంటి బీసీ అభ్యర్థులని మాత్రమే బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది ఇంకో పక్క కాంగ్రెస్ కూడా పన్నెండు మందితో అంటే యాభై ఐదు మందిలో పన్నెండు మందిని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులని అనౌన్స్ చేసింది సో చూసినట్లయితే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ అనౌన్స్ చేసిన లిస్ట్ కన్నా కూడా మేము ఎక్కువ మంది బీసీ అభ్యర్థులనే మేము నిల్చోబెడతామనే విషయాన్ని అయితే చెప్పింది అంటే ఇరవై రెండు కాబట్టి ఇరవై మూడు ఒకవేళ నిల్చోబెట్టినా కూడా దాన్ని ఎక్కువనే అంటారు అంటే ఒకటే ఎక్కువన కూడా ఎక్కువే అంటారు సో వీళ్ళిద్దరిని డామినేట్ చేస్తూ ఇప్పుడు బీజేపీ ఫస్ట్ లిస్ట్లోనే ఇరవై మందితో కూడినటువంటి అభ్యర్థులని అనౌన్స్ చేయబోతుందట సో మరి ఇంకొక విషయం ఏం వినిపిస్తుంది అని అంటే అదే కాకుండా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా బీసీ నాయకులకి బీసీ సంఘానికి అన్యాయం జరుగుతుంది అంటూ ఒక వాదన అయితే వినిపిస్తుంది ఇటు బీఆర్ఎస్లో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ అదే వాదన వినిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో కాంగ్రెస్ నుంచి బీసీ నాయకులైనటువంటి సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య కూడా ఇదే కారణంగా పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళారు సో బీఆర్ఎస్లో కూడా చాలామంది బీసీ నేతలు అసంతృప్తితో ఉన్నారు మరి దీన్ని క్యాష్ చేసుకుంటూ బీజేపీ ఒక బీసీ అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా చూపిస్తామని చెప్తున్నారు సో మరి ఎవరు ఉంటారు మరి సీఎం అభ్యర్థిగా బీజేపీలో బీసీ అభ్యర్థులు ఎవరు అంత స్ట్రాంగెస్ట్ లీడర్ అని గనక గమనిస్తే ఒక పక్క బండి సంజయ్ కనిపిస్తున్నారు ఇంకో పక్క ఈటెల రాజేందర్ కనిపిస్తున్నారు వీరిద్దరూ కూడా బీసీ లీడర్సే వీళ్ళిద్దరూ కూడా కేసీఆర్ పైన వారి గొంతెత్తి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలకు చూపించే ప్రయత్నం చేసిన వాళ్ళే సో వీళ్ళిద్దరికీ కూడా గట్టి అవకాశాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి అయితే బండి సంజయ్కి ఈ మధ్యనే అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే మరి ఈ కారణంగా ఆయనకి ఒకవేళ సీఎం అభ్యర్థి పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా లేదు అంటే కేసీఆర్ని ని ఎదిరించి మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఈటల రాజేందర్కి ఆ అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది సో వీళ్ళిద్దరి మధ్యలో గనుక గమనిస్తే ఈటల రాజేందర్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకు అంటే గజ్వెల్ నుంచి నేను పోటీ చేస్తాను కేసీఆర్ని ఓడిస్తాను ఇప్పటికే నాకు గజ్వెల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ వాళ్ళంతా నాకు కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళంతా నన్ను గజ్వెల్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు కేసీఆర్ని ఓడించే అంత సత్తా నాకుంది అంటూ కూడా ఈటెల రాజేందర్ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం మరి సో ఈ కారణంగా కేసీఆర్ని ఎదిరించే అంత దమ్ము సత్తా కలిగినటువంటి ఈటల రాజేందర్కే మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో అంతేకాక కాకుండా తెలంగాణలో యాభై నాలుగు శాతం బీసీ ఓటర్లే ఉన్నారు సో కాబట్టి ఇది కూడా ప్లస్ అవుతుంది బీజేపీకి సో ఒక పక్క కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే పరిస్థితి కనిపిస్తున్న ఈ క్రమంలో బీజేపీ కనుక ఒకవేళ బీసీ అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా కనుక చూపిస్తే ఖచ్చితంగా ఇప్పుడు త్రిముఖ పోరు గట్టిగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో మరి మీకేమనిపిస్తుంది బండి సంజయ్కి బీసీ అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా ఆయనని అనౌన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయా లేదా ఈటెల రాజేందర్కి ఇస్తే ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా సో మీకు ఎవరిని ఇస్తారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో మరి ఇక మరిన్ని తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం స్టేట్ టు ఆదాన్ టీవీ